వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ చివరి సంవత్సరం 5వ సంవత్సరం 3వ విడత డబ్బును రైతుల ఖాతాలో జగన్మోహన్ రెడ్డి గారు జమ చేయడం జరిగింది. దానికి గాను మన జిల్లాకు దాదాపు 48 కోట్లు సుమారు మన జిల్లాకు రావడం, ఇప్పటిదాకా 1426 కోట్లు టోటల్గా 5 సంవత్సరాల్లో కేవలం నంద్యాల జిల్లాకే లాభం జరిగింది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు రైతులకు పెద్దపీట వేస్తూ రైతు ప్రభుత్వం, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పే ఉద్దేశంతో అన్ని రకాలైనటువంటి స్కీములు ఎప్పుడూ కనీవిని ఎరగని రీతిలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇలాంటి రైతు యొక్క రైతుకు ఉపయోగపడేటువంటి స్కీములు ఎప్పుడూ జరగలేదు. ఉచిత విద్యుత్తులు కానివ్వండి, పగటిపూటనే ఎప్పుడు కూడా మనం రాత్రిపూట విద్యుత్తును వాడుకుని రాత్రి ఇబ్బంది పడకూడదని చెప్పి పగటిపూటనే ఉచిత విద్యుత్ 9 గంటలు ఇస్తూ, తర్వాత క్రాప్ ఇన్సూరెన్సు, రైతు నష్టపోతే మనము కంపెనీలకు ఇన్సూరెన్స్ కట్టాలా, ప్రీమియం కడితే ఆ రైతుకు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ఆ ప్రీమియంను కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారే ప్రీమియం కట్టి ఎక్కడైనా రైతు నష్టపోతే ఆయన ఆ రైతుకు ఇన్సూరెన్స్ వచ్చే విధంగా చేస్తున్నటువంటి ఘనత ఈ భారతదేశంలోనే ఏకైక ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాం. తర్వాత తీసుకుంటే మనం ఏ రైతు విపత్తులు వచ్చి నష్టపోయినా, లేదంటే కరువు వచ్చి నష్టపోయినా ఇన్పుట్ సబ్సిడీ ఏ సీజన్కి ఆ సీజన్, అంటే ఖరీఫ్ది ఖరీఫ్లోనే రబీది రబీలోనే వేస్తున్నటువంటి ఘనత కూడా ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈరోజు 0 వడ్డీ జమ చేశారు, అంటే ఏ రైతైతే 1 లక్ష రూపాయలు రుణం తీసుకుని ఉన్న రైతుకు వడ్డీ లేకుండా వడ్డీ మాఫీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ వడ్డీని బ్యాంకులకు పే చేసి ఆ రైతుకు 0 వడ్డీ వచ్చే విధంగా దానికి కూడా ఈరోజు డబ్బును విడుదల చేయడం జరిగింది. అట్లాగే ఇంకొక హామీ కూడా ఆయన ఇచ్చారు, ఈ ఖరీఫ్ది వచ్చే 6వ తారీఖున మీకు ఇన్పుట్ సబ్సిడీ కూడా రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. జిల్లా రైతులందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.